నమస్తే వెల్కమ్ టు రాగల వారం రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ఆగ్నేయం మీదుగా చురుగ్గా కదులుతున్నాయని దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణం కేంద్రం శాస్త్రవేత్త ఎం సునంద పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని అంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ఉమ్మడి విశాఖ ప్రతినిధి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షం కురవబోతుంది అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని మనతో పాటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి విశాఖ వాతావరణ శాఖ కేంద్రానికి సంబంధించిన సైంటిస్టు ఎం సునంద మనతో పాటు ఉన్నారు వారి మాటల్లోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపేడనం ఏ విధంగా ఉండబోతుంది ఈ అల్పపీడనము రానున్న రెండు రోజుల్లోనూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇది బలపడే క్రమంలో ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది నైరుతి అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యింది వాయుగుండంగా ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వస్తుంది ఈ ఇది ఈశాన్య దిశగా కదులుతున్న నేపథ్యంలో ఇది అంటే కోస్ట్కి మన ఆంధ్ర కోస్ట్కి దూరంగా వెళ్తుంది సో ఈ కారణం చేతనే మన కోస్తా ఆంధ్ర మీద ఈ యొక్క అల్పపీడనం లేదా వాయుగుండ ప్రభావం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈశాన్య దిశగా వెళ్తున్న క్రమం చేత ఆ తర్వాత కూడా ఫర్దర్గా కూడా అంటే వాయుగుండంగా అయిన తర్వాత కూడా ఇది ఈశాన్య దిశగానే కదులుతుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది ఆ ఈ విధంగా కదిలినట్లయితే మనకి క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆంధ్ర రాష్ట్రం మీదకి తక్కువగా వస్తాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్ అంతా కూడా అంటే రెయిన్ కానీ దాని తాలూకా యాడ్వర్స్ వెదర్ అంతా కూడాను వాయుగుండం పరిసర ప్రాంతంలోనే ఉంటుంది మనము మన ఆంధ్ర రాష్ట్రానికి అది చాలా దూరంలో ఉంది కొంచెం రెండు మూడు వందల పైనే ఉంటుంది అనమాట మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో దీని ప్రభావం అనేది మన మీద పెద్దగా ఉండదు అందువల్లనే రానున్న ఐదు రోజులు కూడాను తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి అయితే మొగ్ ఇంతవరకు ఏంటంటే లాస్ట్ వన్ వీక్ వచ్చిన వర్షాల వల్ల ఈవెన్ రాయలసీమలో కూడాను సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి అయితే ఇప్పుడు మనకి క్లౌడ్స్ ఏమి లేవు గనక క్లియర్ స్కై కండిషన్ ఉంటుంది కనుక మనకి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి పగటి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది ఈవెన్ సాధారణం సాధారణం కన్నా కొంచెం ఎక్కువ కూడా నమోదు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి పగటి అంటే ఉదయం అంతా కూడా ఎక్కువ ఎండ ఉంటుంది మధ్యాహ్నం కూడా కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎక్కడక్కడ అక్కడక్కడ మాత్రం క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయో అక్కడ మాత్రం ఈదురుగాళ్ళు ముందుగా ఈదురుగాళ్ళు వచ్చి తర్వాత వర్షం అనేది వస్తుంది ఈదురుగాలు ఉన్నప్పుడు వాటి యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు కూడా ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే క్లౌడ్గా ఉందో లేదా వర్షపాతం వస్తుందో ఆ ప్రాంతంలోనే మనకి కొంచెం టెంపరేచర్స్ తగ్గుతాయి మిగతా ప్రాంతం అంతా కూడాను ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది సో ఈ ఈ యొక్క అల్పపీడనం అంతా కూడాను ఈస దిశగా కదులుతున్న కారణం చేత ఫర్దర్గా కూడా దీని మూమెంట్ మనకి వాయుగుండం అయిన తర్వాత ట్రాక్ ఫోకస్ట్ అన్నీ కూడా వస్తాయి ఇంకా ఫర్దర్గా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది దాని తీవ్రత ఎలా ఉండబోతుంది అనేది అంతా కూడా క్లియర్ స్పష్టత అనేది వాయుగుండం అయిన తర్వాత తెలుస్తుంది ముఖ్యంగా ఈ వాయుగుండం ఎటువైపు ప్రయాణిస్తుంది దాని తీవ్రత ఏ విధంగా ఉండిపోతుంది అంటారు ఏదైనా మత్స్యకారులకి మీరు ఏదైనా సూచనలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా వారు ఏదైనా జాగ్రత్తలు చెప్పదలుచుకుంటున్నారా ఎస్ ఇప్పటికే మన తమిళనాడు తీరం వెంబడి గాలులు అయితే ఉన్నాయి సో తమిళనాడులో అంటే మత్స్యకారులు తమిళనాడు తీరం వెంబడి కూడా వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే రానున్న రెండు రోజులు కూడా ఇది మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది కనుక ఈ మధ్య బంగాళాఖాతం అంతా కూడాను అల్లకలోలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అంతే రఫ్ టు వెరీ రఫ్ కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా సిస్టమ్ కనుక తీవ్రత పెరిగితే కనుక ఇంకొంచెం విండ్స్ కూడా పెరుగుతాయి సో అయితే ఆ ప్రాంతంలోనే ఇది ఉంటుంది కనుక ఆ ప్రా ఆయా ప్రాంతాలకి వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం రానున్న ఐదు రోజుల్లో కూడా ఈ మధ్య బంగాళాఖాతము అలాగే నార్త్ అంటే ఉత్తర బంగాళాఖాతంలోనికి వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం అయితే ఎలాంగ్ ద కోస్ట్ మన ఆంధ్ర కోస్ట్ దగ్గరలో మాత్రం ఏమీ లేదు బట్ ఇంకా డీప్ కి వెళ్ళే షిప్స్ అయితే వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్ హెచ్చరికలు అయితే జారీ చేస్తాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే ఇప్పుడు వరకు ఉన్న వర్షాలతోటి చాలా చోట్ల నార్మల్ వేయడం జరిగింది అయితే నార్మల్ వేసారు అయితే తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి వన్ వీక్ అంతా కూడా కొంచెం గ్యాప్ వస్తుంది తర్వాత వన్స్ మనకి నైరుతి ఋతుపవనాలు రాకతోటే మనకి గుడ్ రెయిన్ఫాల్స్ అయితే ఉంటాయి అయితే ఈ సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దిగా అంటే నార్త్ వైపు మూవ్ అయ్యే కొద్ది కూడాను కిందన నైరుతి ఋతుపవనాలు వేయడానికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుతం ఇవి చురుకుగానే పయనిస్తున్నాయి మొన్న అండమాన్ సముద్రం వరకు వస్తే ఇంకొంచెం పై భాగం వరకు కూడా విస్తరించిన పరిస్థితి అయితే ఉంది ఆ సన్నే అనుకూలంగా ఉన్నట్లయితే కేరళకి తాకిన వారంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఈ సీజన్ అంటే వచ్చే వర్షాకాలం అంతా కూడా గుడ్ రైన్ఫాల్ ఉంటుందని అంచనాలు వేయడం జరిగింది రైట్ అనుమాన్ తీరంగా కదులుతున్నటువంటి నైరుతి రుతుపవనాల కారణంగా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి అయితే శుభవార్త అయితే చెప్పినట్టు తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ముందుకు కదిలే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు దీని ప్రభావంతో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ గణేష్ చందు ఫోర్సెట్ టీవీ విశాఖ నుండి